హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. టుడే మన టేస్టీ రెసిపీ వచ్చేసి గురుద్వారా ప్రసాద్ అండి. దీన్ని గురుద్వారాలో ప్రసాదం కింద పెడుతూ ఉంటారు. దీన్ని మనం గోధుమ పిండి హల్వాగా అని కూడా అంటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అంతకన్నా ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక పాన్లో వేసుకుని వేట్ చేసుకుందాం. ఈ నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే గోధుమ పిండి మనం దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కింది, గోధుమ పిండి దీనిలో వేసుకుందాం. ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీనిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, లేదంటే త్వరగా వేగిపోతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది. దీనిని మీరు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి, మంచి కలర్ వస్తుంది, అంతేకాకుండా మంచి స్మెల్ కూడా వస్తుంది. దీనిని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి, అస్సలు ఆపకూడదండి, లేదంటే అడుగున అంటుకుపోతుంది. చూస్తున్నారు కదా కలర్లో తేడా అనేది, ముందుకి ఇప్పటికి చాలా కలర్ చేంజ్ అయింది. ఈ గోధుమ పిండి ఫ్రై అవ్వడానికి మనకి 10 to 12 minutes పడుతుందండి. టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం దీనిలో ఒక కప్పు గోధుమ పిండికి 2 cups వాటర్ వేసుకోవాలి. సేమ్ అదే కప్పు క్వాంటిటీ అండి. వాటర్ వేసుకున్న తర్వాత వెంటనే నేను దీనిలో 1 cups పంచదార వేసుకుంటున్నాను. 1 cups గోధుమ పిండికి 1 cups పంచదార వేసుకుంటే సరిపోతుందండి. సేమ్ అదే కప్పుతో వేసుకుంటున్నాను. ఇప్పుడు పంచదార కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటతో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వాటర్ మొత్తం గోధుమ పిండి అబ్జర్వ్ చేసుకుందండి. చూస్తున్నారు కదా ముందుకంటే ఇప్పటికీ టెక్స్చర్ అనేది కొంచెం చిక్కబడింది. మనం దీన్ని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుందాం. దీనిని మీరు పాన్ నుంచి రిమూవ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలో 1/2 teaspoon ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా ఈజీగా పాన్ నుంచి ఎలా రిమూవ్ అయిపోతుందో. మీరు కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ గురుద్వారా ప్రసాద్లో మాత్రం డ్రై ఫ్రూట్స్ వేయరండి, ఈ విధంగానే పెడతారు. దీనిని మీరు ఇంకొంచెం సేపు ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉంటే ఘీ మొత్తం ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి. ఈరోజు మన టిప్ వచ్చేసి ఒక టమాటో తీసుకుని హాఫ్ చేసుకుని దీనిలో 1 teaspoon పంచదార వేసుకుని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి, మసాజ్ లాగా. ఈ విధంగా చేసుకుని కాసేపటి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా నెయ్యి మొత్తం ఎంత చక్కగా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. దీనిని మీరు వేడివేడిగా తిన్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. దీనిలో నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకుంటారండి, మీరు ఇంత నెయ్యి ఇష్టపడకపోతే కనుక కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.